్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి దీపావళి స్పెషల్ మలైపూరి అండి చాలా సింపుల్గా అయిపోతుంది ఎలా చేసేలా చూసేద్దాం చక్కచక్కగా చేసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నాను అందులోని అరకప్పు పాలు అయితే పోసుకుందాం పాలు పోసేసుకుని అందులోని ఒకటిన్నర కప్పు మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నానండి అందులోనే ఒక పావు కప్పు షుగర్ పౌడర్ వేసుకున్నాను అదేనండి పంచదారని మిక్సీ పట్టేసి ఒక పావు కప్పు తీసుకుని అది వేసేసుకున్నాను వేసేసుకుని మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం దీపావళి రోజున అందరూ కూడా ఉదయం ఎటువంటి బట్టలు వేసుకున్నా కానీ సాయంత్రం మన క్రాకర్స్ కట్ట కాల్చేటప్పుడు మాత్రం కాటన్ బట్టలే వేసుకోండి పిల్లలు క్రాకర్స్ కాల్స్తున్నప్పుడు పక్కన వాటర్ కూడా పెట్టండి ఎందుకంటే ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియదు కాబట్టి టక్కున వాటర్ దగ్గర ఉంటే ఏదైనా యూజ్ అవుతుంది సో ఇలా దగ్గర పడిపోతుంది అన్న టైంలోనే అందులో ఒక అర స్పూను యాలపి పొడి వేసుకుని బాగా మిక్స్ అండి మిక్స్ చేసుకుంటే ఒక రెండు నిమిషాలకి ఇలా దగ్గర పడిపోతుంది చూసారా మనం ఏటి తిప్పితే అటు టర్న్ అవుతూ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి అయితే దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము మీలో ఎవరైనా కొత్తగా వ్యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూసారా ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన అండి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకుని అందులోని ఒకటిన్నర కప్పు పంచదార అయితే తీసుకుంటున్నాను ఒకటిన్నర కప్పు పంచదారికి ఒకటిన్నర కప్పు నీళ్లు పోసేసుకుందాం అండి అన్నీ కూడా సేమ్ కప్తో తీసుకుంటున్నాను నేనైతే అందులోనే ఒక అర స్పూన్ యాలకుల పొడి వేసేసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టేసుకున్నాను జస్ట్ పంచదార మెల్ట్ అయితే సరిపోతుందండి మనం గులాబ్ జామున్కి ఏ పాకం పట్టుకుంటామో అది సరిపోతుంది చూడండి మనం చేత్తో పట్టుకుని చూస్తే కనుక మనకు వేళ్ళకి మధ్యన అంటుకోవాలి స్టిక్కీ కన్సిస్టెన్సీ అయితే రావాలండి చూసారా ఇలా వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని అందులోని ఒక కప్పు గులాబ్ జాము మిక్చర్ మనకు దొరుకుతుంది కదండి రెడీమేడ్ తి అదైతే తీసుకున్నాను ఒక కప్పు తీసుకున్నాను అదైతేనే ఇప్పుడు అందులోని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా మన దోశల పిండి కంట కొద్దిగా పలచగా ఉండాలి ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కొద్ది కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేస్తూ ఉండండి ఒకేసారి వాటర్ వేసేస్తే అయిపోతుంది సో మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసేసుకుందాం చూడండి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది నేను ఒక కప్పు వాటర్ తీసుకున్నాను అందులో నాకు పావు కప్పు వాటర్ అయితే మిగిలిపోయాయి ఇప్పుడు అందులోని ఒక స్పూను జీడిపప్పుని సన్నగా తురుముకుని వేసుకుంటున్నానండి అందులోని ఒక అర స్పూను యాలకుల పొడి కూడా వేసేసి మనం బాగా మిక్స్ చేసుకుందాం చూడండి కన్సిస్టెన్సీ వచ్చేసి దోసల పిండి కంటే కొంచెం పలచగా ఉండాలి చూసారా ఈ కన్సిస్టెన్సీ రావాలి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోనే డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ అయితే వేసుకుందాము ఎక్కువ ఆయిల్ అయితే పట్టదండి మనకి స్వీట్ షాప్ స్టైల్లో రావాలి కాబట్టి అందులోని ఒక స్పూను నెయ్యి అయితే వేసుకుని జస్ట్ నూనె వేడెక్కనివ్వండి బాగా డీప్ ఫ్రై అయిపోయేటప్పుడు మరిగిపోతూ ఉంటుంది కదా అంత అవసరం లేదు జస్ట్ నూనె వేడిగా ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న గులాబ్ జామ్ మిక్చర్ ఉంది కదా దాన్ని ఒక గంట అరటితో తీసుకుని ఇలా నూనెలో వేసుకోవాలి అది ఈవెన్గా మనకి చూడడానికి పూరిలా ఉంటుంది చూసారా పొంగడం కూడా పూరిలాగే పొంగుతుంది ఒక నిమిషం ఆగి అప్పుడు టర్న్ చేయండి చూడండి వెంటనే వేగిపోతుంది చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది ఈ రెసిపీ అయితేని ప్రాసెస్ చూసి అబ్బో ఎంతో కష్టం అనుకోకండి చాలా ఈజీగా అయిపోతుంది చూసారా రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇలా రెండు గరెట్ల మధ్యన ఉంచి గట్టిగా అదిమి పెడితే యాక్సెస్ ఆయిల్ అంతా వచ్చేస్తుందండి చూసారా ఆయిల్ అంతా వచ్చేసిన తర్వాత దీనిని గోరువెచ్చని పాకంలో అయితే వేసేసుకుందాము మనం ఇందాక పాకం పట్టినప్పుడు వేడిగా ఉంది కానీ ఈ ప్రాసెస్ అయ్యేటప్పటికి గోరువెచ్చగా అయ్యిందండి ఆ పాకంలో ఈ పూరీని అయితే వేసేసుకుందాం చూసారా చాలా ఈజీ కదా ఇంకొకసారి చూపిస్తున్నాను ముందుగా గుంటగరిటితో గులాబ్ జామ్ మిక్స్ని అయితే తీసుకుని నూనెలో వేసేసుకున్నాను ఒక నిమిషం ఆగి దాన్ని టర్న్ చేసుకుంటున్నాను రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఒక టూ మినిట్స్లో ఫ్రై అయితే అయిపోతుంది అప్పుడు రెండు గట్ల మధ్యన ఉంచి ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా ఇలా అదిమి పెట్టితే కిందకు వచ్చేస్తుంది దాన్ని తీసుకువెళ్ళి గోరువెచ్చటి పాకంలో అయితే వేసేసుకుందాము ఇలా వేసిన తర్వాత ఒక నిమిషం ఆ పాకంలో ఉంచిన తర్వాత ఒక చిల్లుల గరిటలోకి అయితే ఈ పూరీని వేసేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల ఆ పూరీకున్న అయితే కిందకు వచ్చేస్తుందండి చూసారా మన పూరీని తీసుకున్నాము ఆ చిల్లుల గరిటలో వేసేసాము ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత చూస్తే పాకం ఇంత కిందకు వచ్చేసింది ఇప్పుడు మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా కోవాని అది బిగుసుకుపోయిందండి అందులోని మూడు టేబుల్ స్పూన్ల పాలు అయితే వేసుకుంటున్నాను గోరివెచ్చట పాలండివి వాటిని వేసేసుకుని మనం మిక్స్ చేసుకుందాం చూడండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలి నాకు ఇంకా కొంచెం పాలు మిగిలినవి చూడండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి కొంచెం జారుగానే ఉండాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా పాలు వేసి కలుపుకోండి ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం ఇందాక మనం ఫ్రై చేసి తీసుకున్న పూరీలు ఉన్నాయి కదా పాకంలో వేసినవి వాటి మధ్యలో కోవా అయితే పెట్టేసుకుందాం అండి చాలా సింపుల్గా టేస్టీగా మలై పూరీ అయితే అయిపోతుంది నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి నాకు ఒక ఫైవ్ అయినాయి అండి దీన్ని మీరు డబల్ కానీ ట్రిపుల్ కానీ చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఇలా మధ్యలో కోవా పెట్టేసిన తర్వాత వాటిని హాఫ్కి ఫోల్డ్ చేసుకోవడమే చూసారా చూడడానికి చాలా ఎమ్మీగా ఉన్నాయి కదా ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడమే దీని మీద పిస్తా కానీ జీడిపప్పు కానీ వేసుకుని సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో